సేద్యాన్ని లాభదాయకంగా మార్చేందుకు గాను కేంద్ర రాష్ట్రాలు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణ భారతంలో వ్యవసాయ ఆధారిత విద్యా సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ రంగం సహా పలు రంగాల్లోని యువత సాగువైపు అడుగులేస్తోంది. నాణ్యమైన వ్యవసాయ విద్యతో పాటు ఐటీ సేవలు, విజ్ఞానం, యాంత్రీకరణ అందిపుచ్చుకుంటూ రైతుల పిల్లలు కూడా సేద్యం వైపు మళ్లితే అన్నదాతల ఆదాయాలు రెట్టింపవుతాయనడంలో సందేహం లేదని నిపుణులు భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నాంపల్లిలో గురుకాశీ వ్యవసాయ విశ్వవిద్యాలయం, మాస్ట్రో డైనమిక్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన నిపుణులు, వ్యవసాయ అనుబంధ రంగాల సంస్థల అధిపతులు, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఐటీ తరహాలోనే వ్యవసాయ రంగంలో ప్రైవేటు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ పట్టభద్రులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులపై విస్తృతంగా చర్చించారు. The whole population is dependent upon the farmers or agriculture fields, and the students who are taking quality education, they are helping their parents or helping the other farmers, giving the knowledge exchange. They can guide their parents that change their old cycle of crops. We are also guiding by providing the education for poly houses, solar and other things. There must be good crops, and ultimately it will help the state and to the nation also. తెలుగు రాష్ట్రాల్లో సాగురంగ బలోపేతం, కర్షకుల అభ్యున్నతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ప్రత్యేక దృష్టి సారించాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఏటా రైతులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మాస్ట్రో డైనమిక్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇలాంటి శిక్షణ తరగతులు ఔత్సాహిక యువత, రైతులకు దోహదపడతాయన్నారు. వ్యవసాయ విద్యలో విప్లవాత్మక మార్పులు ఎట్లా తీసుకురావచ్చు అన్నది విద్యార్థులతోటే అవుతుంది. మంచి విద్యను అందించాలి. సౌత్ ఇండియాలో లేదు కాబట్టి మేము రిక్వెస్ట్ చేశాం గురుకాశీ యూనివర్సిటీని. సో వాళ్ళు చాలా మంచి అవకాశం ఇచ్చారు, మమ్మల్ని వెల్కమ్ చేశారు. విద్యార్థులకు కానీ పేరెంట్స్ కి కానీ మేము కంప్లీట్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి, దాని జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అన్నది మేము మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని ఫీ స్ట్రక్చర్ ఏంటి, కంఫర్టబుల్ ఎట్లా ఉంటుంది. సో విజ్ఞానం కావాలంటే మంచి విద్యను మనం అందించాలి. మంచి విద్య దొరుకుతుంది, వాళ్ళు చాలా మంచి పొజిషన్ లో ఉండగలుగుతారు. ఫారిన్ ఆపర్చునిటీస్ అనుకోండి, అగ్రికల్చర్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్మెంట్స్, న్యూ మోడ్స్ ఆఫ్ ఆర్గానిక్ కల్టివేషన్ చాలా డెవలప్ అవుతుంది. ఫార్మర్స్ కి ఎంతో ఉపయోగపడతారు. తక్కువ ఖర్చులో ఎక్కువ ఎట్లా కల్టివేట్ చేయొచ్చు అన్నది కేవలం మన అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళకి సహాయం చేయగలరు అన్నది మా ఒపీనియన్. అగ్రికల్చర్ కి సంబంధించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఎయిమ్తో మేము గవర్నమెంట్ తో మాట్లాడి కొన్ని రంగాల్లో అనేకమైన ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ అన్ని యాక్టివిటీస్ మేము దాన్ని ప్రోత్సహించి కార్పొరేట్ దగ్గర నుంచి ఇవన్నింటికి ఏ విధంగా అయితే మ్యాన్ పవర్ ని సాయం చేయగలమో దాన్ని ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఎవరికేమి సాహజ చేయకుండా ఆ విధంగా మేము వర్క్ చేస్తున్నాము. 11 మిలియన్ మంది ఉన్నారు స్టూడెంట్స్ జాబుల కోసం. ఈ అగ్రికల్చర్ విభాగంలో స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్ కోసమే ట్రై చేస్తారు, కానీ గవర్నమెంట్ లో ఉండే అవకాశాలు కూడా కొంచెం తక్కువ చెప్పుకోవాలంటే. ఈ ప్రైవేట్ రంగం కూడా ఇప్పుడు ముందుకొచ్చి వాళ్ళ కొత్త సంస్థలకు ఈ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ని తీసుకోవడం చాలా ఆనందం. సో ఈ సంవత్సరం నుంచి అగ్రికల్చర్ విద్యతో పాటు ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయి. స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఏదైతే నైతికత ఉందో ఆ నైతికత విలువల్ని వ్యవసాయ రంగంలో పెట్టాలని నేను ఆశిస్తున్నాను సార్. కానీ ఇప్పట్లో ఎక్కువగా మనకి ఈ సాంకేతికపరమైనటువంటి నాలెడ్జ్ పైన ఎక్కువగా ఇట్లాంటి అప్డేట్స్ అన్ని కూడా ఉంటాయి. కానీ మనకు మేజర్గా మనకు ఇండియాలో మనము ఎక్కువగా డిపెండ్ అగ్రికల్చర్ పైన 70% అగ్రికల్చర్ పైన డిపెండ్ అయినాము. సో అగ్రికల్చర్లో కూడా మనకు ఎలా ఎట్లా చేయాలి, దీంట్లో రెవల్యూషనరీ ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, వాటన్నింటినీ కూడా మనకున్నటువంటి నాలెడ్జ్ మన అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ స్టూడెంట్స్ కూడా అందుబాటులో లేవు. ఇంతవరకు ఈ అగ్రికల్చర్ను మనం ఇంకా ఎంత ఎక్కువగా డెవలప్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకు ఫ్యూచర్లో కూడా మేజర్గా మనకు ఇన్కమ్ కూడా ఈ అగ్రికల్చర్ పైన ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ కూడా సిటీస్కి వచ్చేసి అక్కడ కూడా ఎక్కువగా మెడికల్, ఇంజనీరింగ్ సైడ్, ఇంకా పాలిటెక్నిక్ ఇట్లాంటి వాటిపైన ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. కానీ అగ్రికల్చర్ పైన, ఏజీ అగ్రికల్చర్ అట్లాంటి వాటిపైన వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ రైతు బిడ్డలందరూ కూడా అట్లాంటి అంటే వాళ్ళు కూడా ఈ అగ్రికల్చర్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ అగ్రికల్చర్లో ఎక్కువగా ఇట్లా రెవల్యూషన్ ఉన్నట్లయితే మనకున్నటువంటి ఒక చిన్న చిన్న పొలాలు కానీ ఏమన్నా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నట్టు చిన్నకారు సన్నకారు రైతులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా వాటిలో ఇట్లాంటి ఇట్లా చేసుకుంటూ వాళ్ళ పిల్లల సపోర్ట్తో కానీ ఇంకా వాళ్ళు ఎక్కువగా మంచిగా సాగులోకి తీసుకురావడం కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచి గురుకాశీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏటా పలువురు విద్యార్థులు ఉన్నత విద్యాభ్యసిస్తున్నారు. వ్యవసాయ ఆధారిత రంగాల్లో 100కు పైగా కోర్సులు అందిస్తున్న దృష్ట్యా అధిక శాతం విద్యార్థులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా ఐటీ, ఇతర రంగాల్లో పనిచేస్తున్న యువత సేద్యంపై ఆసక్తి కనబరుస్తోంది. అయితే రైతు కుటుంబాల్లోని యువత కూడా సేద్యంపై ఆసక్తి చూపాలని నిపుణులు సూచిస్తున్నారు.
సేద్యంతో పాటు పాడి ఇతర అనుబంధ రంగాలను ఉపాధిగా ఎంచుకోవడం ద్వారా ఆదాయ భద్రత ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ, కాకతీయ మిషన్ ఇలాంటివన్నీ చేపట్టింది. వాటర్ రిజర్వాయర్స్ మనకు ఏర్పడుతున్నాయి. కాబట్టి పశువులకు సరిపోయేటువంటి గడ్డి పెంపొందించుకోవడానికి ప్రభుత్వము ప్రతి గ్రామంలో కొంత బీడు భూమిని గడ్డి పెంపకం కోసం కేటాయించాలి. హైదరాబాద్ చుట్టుపక్కల ఈ డైరీ కోసము ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని. ఇప్పటికే మనము గుజరాత్ నుంచి కర్ణాటక నుంచి మిల్క్ నెయ్యిని దిగుమతి చేసుకుంటున్నాం. మనం స్వయం సమృద్ధి సంపాదించుకోవాలంటే సెల్ఫ్ సస్టైన్డ్ మిల్క్ ప్రొడక్షన్, మీట్ ప్రొడక్షన్ కి, ఎగ్ ప్రొడక్షన్ కి, ఎగ్ లో మనము ముందంజలో ఫస్ట్ లో ఉన్నాము. గ్రామాలలో 10% భూమిని గడ్డి భూముల కోసం కేటాయించాలని, సీడ్ విలేజెస్ ని డెవలప్ చేయాలని. ఇప్పుడు అగ్రికల్చర్ లో క్రాప్ కాలనీస్ తయారు చేసినట్టుగా అంటే బయటి సంస్థలతో మార్కెటింగ్ ఏర్పరచుకుంటే మంచి లాభాలు ఉంటాయని చెప్పేసి ఇవన్నీ తప్పకుండా పరిగణించాలని కోరుతున్నాను. సేద్య అనుబంధ రంగాలను వృత్తిగా ఎంచుకునేందుకు యువత పోటీ పడుతుండడం మంచి పరిణామమని నిపుణులు సంతోషం వ్యక్తం చేశారు.